మార్చిలో పూర్తి చేయడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు జోనల్ మీటింగ్ కూడా 24వ తారీఖు పెట్టారు. రేపు రేపు పత్తి కార్యక్రమాల్లో రేపు కూడా పత్తి కార్యాలయంలో ఉగాది పండుగ మరి ఏదైతే ఆ కార్యక్రమాలు కూడా చంద్రబాబు గారు అధ్యక్షతలు రేపు పత్తి కార్యాలయంలో ఆ కార్యక్రమం జరుగుతుంది. 24వ తారీఖున టోకన్ 35 నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో ఆ నియోజకవర్గాలకు సంబంధించిన క్లస్టర్స్ అదేవిధంగా యూనిట్ ఇన్ఛార్జీలు అన్నీ కూడా సూపర్సాని కనసాని ఇవన్నీ కూడా నిర్ణయాలు ఆధార అనుసంధానం అట్లాగే ఓటర్స్ వెరిఫికేషను అట్లాగే రేపు రాబోయే రోజుల్లో కుటుంబ సాధికార సారథి 30 కుటుంబాలు 100 ఓటర్లకు సంబంధించి ఇతర కుటుంబ సాధికార సారథులను ఏర్పాటు చేసుకోవాలి. ఒక మహిళ ఒక పురుషుడు ఉండాలి. ఆ 100 ఓటర్లలో 30 ఏళ్లలో ఒక పురుషుడు ఒక స్త్రీ ఇద్దరు కూడా పార్టీ సీనియర్ కార్యకర్తలు అవకాశించినట్లయితే రాబోయే రోజుల్లో ఆ 100 ఓటర్లకు సంబంధించి ఆ 30 ఏళ్లకు సంబంధించి స్థానిక ఎవరైతే అక్కడ కౌన్సిలర్స్ ఉన్నారో ఎవరైతే గ్రామ అక్కడ వార్డు సభ్యులు ఉన్నారో ఎవరైతే గ్రామ సర్పంచ్ ఉన్నారో అక్కడ మున్సిపల్ చైర్మన్లు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఉన్న స్థాయిలో డిస్టిక్ స్థాయిలో కుటుంబ సాధికార సారథులను కౌన్సిలర్స్ని కోఆర్డినేట్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారు ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని పార్టీ కార్యకర్తల నాయకుల అనుబంధాన్ని పెంచే విధంగా ఈ కేఎస్ఎస్ కుటుంబ సాధికార సారథి అవన్నీ కూడా నిర్మాణంలో ప్రతి ఒక్కళ్ళలో భాగస్వాములై ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ కేఎస్ఎస్ నియామకంలో ఆ వార్డుల్లో ఆ 30 కుటుంబాల్లో ఆ 100 ఓటర్లో ఎవరైతే పనిచేసే క్రియాశీలక కార్యకర్త కుటుంబాలను పెట్టినట్టయితే వాళ్ళు ఆ 100 ఆ 30 కుటుంబాలు బాగోగులు చూస్తారు. ఆ 100 ఓటర్లకు సంబంధించి స్వచ్ఛతను పై స్థాయికి తీసుకెళ్తారు. అది చంద్రబాబు నాయుడు గారు ఒక వినూత్నమైన కార్యక్రమంలో దీంటి వాటి ప్రతి ఒక్కరి కార్యకర్త నాయకులు కూడా భాగస్వాములై కేఎస్ఎస్ నియామకంలో ప్రతి ఒక్కళ్ళలో భాగస్వాములు అవ్వాలని తెలియజేస్తా ఉన్నాయి.